హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోటిఫికేషన్ అట ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ప్రతిరోజు ప్రముఖ దినపత్రికలో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారాన్ని కేవలం పది నిమిషాల్లో ఈ ఛానల్లో వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతాయి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి లైక్ చేయండి ఈరోజు రిలీజ్ అయిన విద్యా ఉద్యోగ సమాచారం ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం ఫస్ట్ అయితే గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్కి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది పదేళ్ల తర్వాత గ్రూప్ ఫోర్ తొమ్మిది వేల ఉద్యోగాలకు వచ్చే నెలలో నోటిఫికేషన్ హెచ్ఓడి విభాగాల్లో డిగ్రీ విద్యార్థి మిగిలిన పోస్టులకు ఇంటర్మీడియట్ గతంలో అనుమతించి నిలిపివేసిన సర్కార్ పదేళ్ల తర్వాత గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ విడుదల కానుంది రెండు వేల పన్నెండులో కొన్ని శాఖల్లో గ్రూప్ ఫోర్ పోస్టులను భర్తీ చేసింది ఆ తర్వాత నోటిఫికేషన్ వెలువడలేదు ఉమ్మడి రాష్ట్రంలో చేసిన నియామకాల చివరి ఆ తర్వాత గ్రూప్ ఫోర్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ ఐదు వందల ఇరవై ఒకటి పోస్టులను గుర్తించింది నోటిఫికేషన్ల జారీ జోనల్ విధానం అడ్డంకిగా మారడంతో భర్తీ చేయలేదు తాజాగా వివిధ శాఖల్లో తొమ్మిది వేల ఒక అరవై ఎనిమిది పోస్టులు భర్తీ చేసేందుకు గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఈ మేరకు సిలబస్ పరీక్ష సరళిని ఖరారు చేసింది ఈ నెల ఆఖరులో అవసరమైన పక్షంలో బ్రీఫ్ నోటిఫికేషన్ ఇచ్చి వచ్చే నెలలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించున్నారు విద్యార్థుల్లో మార్పు అయితే చేయడం జరిగింది గ్రూప్ ఫోర్ అప్లై చేసుకునేందుకు విద్యార్థులు కీలక మార్పులు తీసుకురావడం తీసుకురానున్నారు గతంలో గ్రూప్ త్రీ పోస్టులను లేకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం వాటిని క్రియేట్ చేసింది ఈ నేపథ్యంలో గ్రూప్ ఫోర్లోనూ విద్యార్థులు మార్చవలసి వచ్చింది ప్రస్తుతం హెచ్ఓడి విభాగాల్లో గ్రూప్ ఫోర్ నియామకాలను డిగ్రీ విద్యార్థుగా తేల్చారు సాధారణ పోస్టులకు సాధారణ పోస్టులకు మాత్రం ఇంటర్ ప్రామాణికంగా ఉంటుంది గ్రామస్థాయిలోను గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు పదో తరగతి విద్యార్థగానే పరిగణించనున్నారు హెచ్ఓడి విభాగాల్లో ఎల్ఈడి జూనియర్ స్టెనో పోస్టులకు సెంట్రల్ యాక్ట్ స్టేట్ యాక్ట్ లేదా ప్రొవిజనల్ యాక్ట్ లేదా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా గుర్తించబడిన సంస్థ ఏదైనా సమానమైన అర్హతను కలిగి ఉంది దేశంలో ఏదైనా విశ్వవిద్యాలయం యొక్క బ్యాచిలర్ డిగ్రీ ఈ పోస్ట్లో ఖచ్చితంగా ఉండాలని నిర్ణయించారు గ్రూప్ ఫోర్ పోస్టులకు వయో పరిమితి పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాలు ఉండగా బీసీలకు వయో సడలింపు మూడేళ్లు ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్ళు దివాంగులకు పది ఏళ్ళ సడలింపు ఉంటుంది డిఎస్పీసీ వివరాల ప్రకారం గ్రూప్ ఫోన్ పోస్టులలో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోని జూనియర్ అసిస్టెంట్ ఇరిగేషన్లోని జూనియర్ స్టెనోగ్రాఫర్ డిజాస్టర్ రెస్ రెస్పాన్స్ మరియు ఫైర్ సర్వీస్లో టైపిస్టు డిజాస్టర్ రెస్పాన్స్ మరియు ఫైర్ సర్వీస్లో జూనియర్ స్టెనోగ్రాఫర్ రెవెన్యూ శాఖలో జూనియర్ స్టెనోగ్రాఫర్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ స్టెనోగ్రాఫర్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో టైపిస్టు ఇరిగేషన్లో జూనియర్ అసిస్టెంట్ రెవెన్యూ శాఖలో టైపిస్టు జూనియర్ అసిస్టెంట్ పంచాయతీరాజ్లో జూనియర్ అసిస్టెంట్ టైపిస్టు గ్రామ టై రెవెన్యూ అధికారి గ్రామ రెవెన్యూ సహాయకులు తెలంగాణ వైద్య విధాన పరిస్థితిలో జేఏ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో జూనియర్ అసిస్టెంట్ అటవీ శాఖలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి పది లక్షల పైగా అప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది దాదాపు పదేళ్ల తర్వాత విడుదల చేయనున్న గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు హెచ్ఓడి విభాగాల్లో డిగ్రీ జిల్లా స్థాయిలో ఇంటర్మీడియట్ గ్రామ స్థాయిలో పదో తరగతి అర్హత పోస్టులు ఉండడం ఎక్కువ సంఖ్య చాలా చాలామంది నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు ఇరిగేషన్లో ఒకవే ఐదు వందల ఎనభై మూడు పోస్టులు టీఎస్పీఎస్సి ద్వారానే భర్తీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒకవే ఐదు వందల ఎనభై మూడు స్కిల్డ్ పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి డిపార్ట్మెంట్ రీఆర్గనైజేషన్లో భాగంగా అవసరమైన పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే అనుమతించింది ఏఈ పోస్టులు ఏడు వందల నాలుగు ఉండగా అందులో రెండు వందల ఎలక్ట్రికల్ వంద అగ్రికల్చర్ మిగతా పోస్టులు సివిల్ మెకానికల్ విభాగాలు చెందినవి ఉన్నాయి వీటికి సంబంధించిన అనుమతుల ప్రక్రియ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వద్ద పెండింగ్ లో ఉంది మరో ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది స్కిల్డ్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు ఇందులో వర్క్ ఇన్స్పెక్టర్లు ఎలక్ట్రిషియన్లు ఫిట్టర్ ఫ్లడ్ లైట్ ఆపరేటర్లు జనర జనరేటర్ ఆపరేటర్లు పంప్ ఆపరేటర్ వైర్లెస్ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి ఏఈ పోస్టులకు ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ మెకానికల్ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ అర్హులు కాగా మిగతా స్కిల్డ్ పోస్టులకు పాలిటెక్నికల్ ఐటీఐలో ఆయా గ్రేడ్లు పూర్తి చేసిన వారు అర్హులు ఈ పోస్టులకు టీఎస్పిసి ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించారు ఫైనాన్స్ క్లియరెన్స్ వచ్చిన వెంటనే ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంది అని ఇరిగేషన్లో ఉన్న అధికారులు తెలియజేయడం జరిగింది సాక్షి పేపర్లో ఇదే నోటిఫికేషన్కి సంబంధించి వివరాలు అయితే తెలియజేయడం జరిగింది అందులో ఏ విధంగా ఇచ్చారంటే రెండు వందల ఏడు వందల నాలుగు ఇరిగేషన్ ఏఈ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ మరో ఎనిమిది వందల డెబ్బై స్కిల్డ్ ఉద్యోగాలకు త్వరలో రానున్న అనుమతులు రెండో విడత టీఎస్పీఎస్సీ నుంచి నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉందని తెలియజేయడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ల ఉద్యోగాలకు సంబంధించి మంచి అప్డేట్ అండి బయోమెట్రిక్ పరిశీలన ముందు నుంచి చివరిదాకా ఒకే అభ్యర్థి ప్రణాళిక పోలీస్ నియామకాల్లో పారదర్శక సాంకేతిక అస్త్రాలు గత అనుభవాల దృష్ట్యా టీఎస్ఎల్పిఆర్బి ప్రయోగం నియామకాల్లో ఈసారి తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి ఉన్నత ఉన్నతాధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించబోతున్నారు సుమారు పదిహేడు వేల పోస్టులు భర్తీ నేపథ్యంలో తొలిదశ నుంచి అక్రమాలకు ఆస్కారం ఇవ్వకూడదనే కృతనిశ్చయంతో ఉన్నారు గతంలో ఒక అభ్యర్థి స్థానంలో మరొకరు ఎంపిక ప్రక్రియ పాల్గొన్న దాఖలాలు ఉండడంతో అలాంటి తప్పిదాలు తానివ్వకుండా ఖచ్చితమైన చర్యలు తీసుకుంటున్నారు పోటీలో ముందు నుంచి చివరి దాకా ఒకే అభ్యర్థి ఉండేలా బయోమెట్రిక్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు పోటీ జరిగే ప్రతి దశలో అభ్యర్థి వేలిముద్రలు తీసుకునేలా ప్రణాళిక రూపొందించారు ప్రాథమిక రాత పరీక్షకు హాజరైనప్పటి నుంచి మెదలుకొని మైదానంలో పిఎంటీ పిఈటి లాంటి శారీరక సామర్థ్య పరీక్షలలో పాటు తుది రాత పరీక్ష వరకు మొత్తం తొమ్మిది సార్లు బయోమెట్రిక్ తీసుకోనున్నారు పోలీస్ శాఖలో డ్రైవర్ల కొరత ఎక్కువగా ఉంది దీంతో కానిస్టేబుల్ అభ్యర్థికు ఎల్ఎంవి లైసెన్స్ ఉంటే మూడు మార్కులు అదనంగా కల్పనున్నారు ఈ ప్రక్రియలో రవాణా శాఖ నుంచి తీసుకున్న ఆర్టీఓ డేటాబేస్ లింకులో అభ్యర్థులు లైసెన్స్ను తనిఖీ చేసి నిర్ధారించుకుంటారు డిజిటల్ థియోల థియోటర్ లైట్ నామ మాత్రమే పుట్ లాంగ్ జంప్ లాంటి పరీక్షల క్రితంసారి డిజిటల్ థియోడా లైట్ పరికరాన్ని వినియోగించారు టెలిస్కోప్ పరికరం కారణంగా అభ్యర్థులు ఎవరు ఎక్కువ దూరం దూకారు బాల్ను ఎంత దూరం వేసిరారు ఖచ్చితమైన కొలతల్లో ఆస్కారం ఉండేది అయితే ఈసారి రెండు పోటీలలో గరిష్ట దూరం కాకుండా నిర్ణీత దూరాన్ని మాత్రం పరిగణలోకి తీసుకుంటున్నారు దీంతో ఈ పరికరాన్ని నామమాత్రంగా ఉన్నారు దేశంలో మరే పోలీస్ శాఖ వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నాం పోటీల్లో తమకు అన్యాయం జరిగిందని ఏ అభ్యర్థి భావించకూడదనే ఈ భావన అందుకోసమే భౌతిక పరిశీలనతో పాటు సాంకేతికలో ఈ ఈవెంట్లను రికార్డ్ చేస్తున్న ఎవరైనా అభ్యర్థులు తెలిపినా న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సాంకేతిక పరిజ్ఞానంలో నివృత్తి చేస్తాము ఈసారి రాష్ట్రంలో పన్నెండు మైదానంలో పిఎంటీ పిఈటి లాంటి శారీరక దా సామర్థ్య పరీక్షలు నిర్వహించనున్నాం ఇందులో ఆయా మైదానంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం అలాగే ఒక్కో మైదానంలో సుమారు నూట ముప్పై మంది పోలీసు అధికారులు సిబ్బంది పర్యవేక్షణ ఉంటారు అభ్యర్థులు పరుగు పందాన్ని క్షుణ్ణంగా కెమెరాల్లో రికార్డ్ చేయనున్నారు తమకు వచ్చిన మార్కులపై ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేసినా కెమెరా ఫీడ్బ్యాక్ ద్వారా పరిశీలించవచ్చు అలాగే అభ్యర్థి మైదానంలో అడుగుపెట్టిన వెంటనే చేతికే రేడియో ఫ్రీక్వెన్సీ పరిజ్ఞానంతో కూడిన రిస్ట్ బ్యాండ్ను తరలించను తగిలించనున్నారు దీనివల్ల అభ్యర్థి మైదానంలో ఏ సమయంలో ఎక్కడ ఉన్నాడని ఖచ్చితంగా తెలుసుకునే వీలుంటుంది తెలంగాణలో లక్ష జనాభాకు నూట యాభై ఏడు మంది పోలీసులు మొత్తం ఇరవై మూడు వేల ఐదు వందల నలభై పోస్టుల ఖాళీలు మహిళా పోలీసులు నాలుగు వేల ఏడు వందల నలభై రెండు మంది ఉండాల్సిన దానికన్నా ఎక్కువ మంది సీనియర్ ఐపీఎస్లు ఇంకా యాభై మూడు టౌన అద్దె భవనాల్లోనే తెలంగాణలో ప్రతి లక్ష మంది జనాభాకు నూట యాభై ఏడు మంది పోలీసులు ఉన్నట్టు బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వెల్లడించింది రాష్ట్ర జనాభా ప్రకారం ప్రతి లక్ష మందికి రెండు వందల ఇరవై మంది పోలీసులు ఉండాలని పేర్కొంది నాలుగు వందల యాభై ఆరు మందికి ఒక పోలీసు గాను ప్రస్తుతం ఆరు వందల ముప్పై ఆరు మందికి ఒక పోలీసు ఉన్నారని తెలిపింది డాటా ఆన్ పోలీస్ ఆర్గనైజేషన్ పేరుతో బీపీఆర్టీ ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది దాని ప్రకారం తెలంగాణలో ఎనభై రెండు వేల ఆరు వందల పదమూడు పోలీసు పోస్టులు మంజూరు కాగా ప్రస్తుతం యాభై తొమ్మిది వేల డెబ్బై మూడు మంది సిబ్బంది ఉన్నారు ఇరవై మూడు వేల ఐదు వందల నలభై పోస్టులు ఖాళీగా ఉన్నాయి మొత్తం ఎనిమిది వందల నలభై ఒకటి పోలీస్ స్టేషన్లు ఉండగా అందులో మూడు వందల తొంభై ఆరు గ్రామీణ మూడు వందల యాభై పట్టణం తొంభై ఐదు ప్రత్యేక టానాలు ఉన్నాయి వీటిలో పదహారు మహిళా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఏడు వందల ఎనభై ఎనిమిది పోలీస్ స్టేషన్లు సొంత భవనాలు ఉండగా యాభై మూడు అద్దె భవనాలు కొనసాగుతున్నాయి రాష్ట్రంలో నాలుగు వేల ఏడు వందల నలభై రెండు మంది మహిళా పోలీసులు ఉన్నారు సివిల్ విభాగంలో మూడు వేల రెండు వందల డెబ్బై నాలుగు మంది ఆర్మడ్ రిజర్వ్ విభాగంలో ఒక ఒకవేళ నాలుగు వందల అరవై ఎనిమిది మంది పనిచేస్తున్నారు రెండు విభాగాల్లో కలిపి ఎనిమిది శాతం మహిళా సిబ్బంది పనిచేస్తున్నారు రాష్ట్రంలో మూడు వేల ఏడు వందల ఎనిమిది మంది ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు అందులో మహిళల వాట నూట ఇరవై ఎనిమిది కాగా తెలంగాణ పోలీస్ శాఖ నిర్వహణ వ్యయం పెరుగుతుంది తెలంగాణలో పోలీసు శాఖ కేటాయించిన బడ్జెట్లో టూ పాయింట్ ఫైవ్ ఎయిట్ శాతాన్ని సిబ్బంది శిక్షణ ఇస్తున్నాను పోస్ట్లు ఇవ్వని రెగ్యులరైజ్ చేయరాట ఆందోళన గిరిజన ఆశ్రమ స్కూళ్ళ కాంట్రాక్ట్ టీచర్లకు సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగింది పద్దెనిమిది వేళ్ళ నుంచి గిరిజన ఆశ్రమ స్కూళ్ళలో కాంట్రాక్ట్ టీచర్లుగా పనిచేస్తున్నాము అరకూర జీతాలు అవి కూడా లేటుగా వచ్చినా రెగ్యులరైజ్ అవుతాయని ఆశతో పనిచేస్తున్నా ఇప్పుడు సర్కారు ఒకే చెప్పింది కానీ అధికారులు మాత్రం సాకులు చెబుతూ మా కొట్ట మా పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని గిరిజన ప్రాంతంలో ఉన్న అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల మూడు అప్పటి గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ద్వారా కాంట్రాక్ట్ టీచర్ల రిక్రూట్మెంట్ కోసం గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు అభ్యర్థుల సబ్జెక్టుల వారిగా జీవో నంబర్ నలభై ఐదు ప్రకారం డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా రాత పరీక్ష ఇంటర్వ్యూ నిర్వహించి కాంట్రాక్ట్ టీచర్లుగా నియమించుకున్నారు అప్పటి నుంచి ఏటా వీరికి రే ఉత్తర్వులు ఇస్తూ పునర్విర్ణకం చేస్తున్నారు ప్రస్తుతం గిరిజన ఆశ్రమ పాఠశాలలో మొత్తం పదిహేడు వందల మంది కాంట్రాక్ట్ టీచర్లు ఉండగా అందులో రెండు వేల పద్నాలుగు కంటే ముందు పన్నెండు వందల మంది రిక్రూట్ అయిన వాళ్ళు ఉన్నారు వీరిలో చాలామంది పద్దెనిమిది ఏళ్ళ సర్వీస్ నిండిన వాళ్ళు ఉన్నారు రెండు వేల పద్నాలుగు కంటే ముందున్న ప్రతి ఒక్కరిని రెగ్యులరైజ్ చేస్తామని సీఎం ప్రకటించారు దానికోసం వీళ్ళు ఎదురు చూడడం జరుగుతుంది ఫీల్డ్ అసిస్టెంట్లను కనుకరించరా తిరిగి ఉద్యోగాలను తీసుకుంటామని సీఎం హామీతో ఆశకు ఎదురు చూస్తున్న ఉపా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు రోజులు గడుస్తున్న ఇంకా వెలువడిన ఉత్తర్వులని ఫీల్డ్ అసిస్టెంట్లకు సంబంధించిన సమాచారం అండి అదేవిధంగా గ్రూప్ వన్ పోస్టులకు సంబంధించి ఎనభై ఎనభై నాలుగు వేల ఏడు వందల యాభై ఏడు దరఖాస్తులు రావడం జరిగింది ఇప్పటిదాకా సుమారు మూడు లక్షల పదిహేను వేల ఐదు వందల ముప్పై తొమ్మిది మంది అభ్యర్థులు ఓటీఆర్లో విమో వివరాలు నమోదు చేసుకున్నారు ఇందులో కొత్తగా వారు ఒక లక్ష ఒక వెయ్యి ఐదు వందల అరవై తొమ్మిది మంది ఉన్నారు గతంలో ఓటీఆర్ చేసుకున్న వారిలో రెండు లక్షల పదమూడు వేల తొమ్మిది వందల డెబ్బై మంది ఎడిట్ ఆప్షన్ని వినియోగించుకోవడం జరిగింది జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వెళ్ళడం జరిగింది దానికి సంబంధించి ఒక హైకోర్టు నుండి అనుమతి లభించడం జరిగింది జూనియర్ లైన్మెన్ పోస్టులకు రెండు వేల పంతొమ్మిదిలో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం నియామక ప్రక్రియ కొనసాగించవచ్చు అని తెలంగాణ ఎస్పీడిఎస్ఎల్ అనుమతిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల ఆరులో నోటిఫికేషన్కి చెందిన కొందరు అభ్యర్థులు నియామక ప్రక్రియ పరిగణలోకి తీసుకునేదాకా రెండు వేల పంతొమ్మిదిలో నోటిఫికేషన్పై ముందుకెళ్లద్దన్న సింగిల్ జడ్జి ఉత్తర్వును రద్దు చేసింది రెండు వేల ఆరులో నోటిఫికేషన్ ప్రకారం ఖాళీగా ఉన్న పోస్టులో భర్తీ చేసేలా ఆదేశాలు ఇవ్వ ఇవ్వాలంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు వారి అభ్యర్థులను పరిగణలోకి తీసుకొని అప్పటిదాకా రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్పై ముందుకెళ్ళ రాదంటూ సింగిల్ జెడ్ ఉత్తర్వులు జారీ చేసింది వీటిని సవాల్ చేస్తూ ఎస్పీడీసీఎల్ దాఖలు చేసిన అప్పీళ్లపై ఇటీవల ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర వివా విచారణ చేపట్టారు టీఎస్ ఎస్పీడీసీఎల్ తరఫున సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ వాదన వినిపిస్తూ రెండు వేల ఆరులో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ప్రభుత్వం మొత్తం ఏడు వేల ఒక వంద పద్నాలుగు పోస్టులు భర్తీ చేసిందని వాటిని నాలుగు పంపిణీ సంస్థలు కేటాయించినట్లు చెప్పారు టీఎస్ ఎస్పీటీసీఎల్ కు రెండు వేల నాలుగు వందల నలభై మూడు పోస్టులు కేటాయించారని ప్రస్తుతం పోస్టుల ఖాళీలు లేవన్నారు ఇది ఇదే నోటిఫికేషన్పై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా కొట్టివేసిందన్నారు అభ్యర్థుల తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషన్లు రెండు వేల ఆరులో నోటిఫికేషన్ ప్రకారం రాత పరీక్షతో పాటు ఇతర పరీక్షలు ఎదుర్కొని అర్హత సాధించారని ఖాళీలన్నీ జోనల్ పరిధిలో ఉన్నందున సింగిల్ జెడ్ ఉత్తర్వులు సభవే అన్నారు వాదనలు విన్న ధర్మాసనం రెండు వేల ఆరు నోటిఫికేషన్ ప్రకారం చేపట్టిన నియామకాలపై సుప్రీంకోర్టు తీర్పుతో తెరపడిందని పేర్కొనడం జరిగింది కొన్ని ఉద్యోగ సమాచారాలు ఈ విధంగా ఉన్నాయి భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో లక్నాపూర్ ప్రధాన కేంద్రంగా ఉన్న స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుచున్నాయి మొత్తం ఖాళీలు ఇరవై ఎనిమిది ఉన్నాయి పోస్టులను అనుసరించి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్ కన్సల్టెంట్ ఇంజనీరింగ్ డాటా సైంటిస్ట్ రిస్క్ అనాలిసిస్ రిస్క్ ఆఫీసర్ ఫండ్ మేనేజర్ లీడ్ ఆఫీసర్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ లీడ్ స్పెషలిస్ట్ క్రెడిట్ అనాలసిస్ట్ ఉద్యోగాలు ఉన్నాయి పోస్టులు అనుసరించి డి డిగ్రీ బీఈ బీటెక్ ఎంబీఏ పీజీడీసీఏ సిఎస్ఈస్ ఉత్తీర్ణత కలిగి ఉంటారు వయసు ముప్పై నలభై ఐదు మధ్య ఉండాలి షార్ట్ లిస్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారం ఎంపిక చేస్తారు దరఖాస్తు విధానం ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది చివరి తేదీ మే ఇరవై ఒకటి బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి చెందిన హ్యూమన్ రీసోర్స్ విభాగంలో డైరెక్ట్ ఒప్పంద ప్రతిపాదనగా జూనియర్ ఇంజనీర్ల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది దీనికి మే ఇరవై ఆరు చివరి తేదీ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా నాగపూర్ మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ కింద కోరుకున్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది పద్దెనిమిది ఖాళీలు ఉన్నాయి దీనికి సంబంధించి మే ముప్పై ఒకటి చివరి తేదీ ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి పద్దెనిమిది నుండి అరవై రెండు సంవత్సరాల మధ్య ఉన్నవాళ్ళు అదేవిధంగా భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ఇండోర్లోని రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్ టెక్నాలజీలో ఐదు పోస్టులు భర్తీ చేయనున్నారు ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల మధ్య ఉండాలి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు చివరి తేదీ పన్నెండు ఈ నోటిఫికేషన్లకు సంబంధించి పూర్తి సమాచారం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు ఉపయోగకరంగా ఉంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ notification right now.